నమస్తే అందరికీ. కల్వకుంట్ల తారక రామారావు గారు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించి వాళ్ళ పార్టీ కార్యకర్తలతో నిర్వహించినటువంటి ఒక రివ్యూ లేదా సమావేశంలో మాట్లాడుకుంటూ, ఎస్, తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ చేసింది నిజమే అని నర్మగర్భంగా ఒప్పుకున్నాడు. నిన్న మొన్నటిదాకా ఇవాళ బహిరంగంగానే చెప్పాడు. ఎస్, ఒకరిద్దరు ఫోన్లు ట్యాప్ చేసిన మాట నిజమే, కాకపోతే వాళ్ళు ఎవరు ఏం కథ అనేది ఆయన చెప్పలే. అది పోలీసు వాళ్ళు చేసిరు, దానికి టీఆర్ఎస్కి ఏంటి సంబంధం అనేటువంటి మాట చెప్పినారు. మొత్తానికైతే తారక రామారావు గారు ఇది కోర్టు మెట్లెక్కకు ముందుకే దీంట్లో మీరు నేరాన్ని అంగీకరించారు. ఈ విషయంలో మీకు కొంత కొంచెం బుర్ర పనిచేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే కేటీ రామారావు ఏం చెప్పిండు, ఆయన ఏమంటుండ అనేది ఒక్కసారి చూద్దాం. చూసిన తర్వాత మనం మిగతా విషయాన్ని మాట్లాడుకుందాం. కేటీ రామారావు ఏమన్నాడు ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి అనేది ఒకసారి చూద్దాం. చేయాలి, పెద్ద మనుషులకు 4000 పెన్షన్ వస్తలేదన్న దాని మీకు వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి తిప్పాలి దీన్నంతా? అగో ఏదో జరిగిపోయిందట, కుంభకోణమాట లంబకోణమాట. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. కానీ ఈ పనికి మాలిన డ్రామా లాపు. అప్పట్లో నాగార్జునతో సినిమా వచ్చింది, అందులో పాటు ఇక్కడ ఇక్కడ ఆయన కేటీ రామారావు గారు చెప్పింది ఫోన్ ట్యాపింగ్ మీద ఆయన క్లియర్గా మాట్లాడి ఒక మాట అన్నాడు. ఒకసారి అటెన్షన్ డైవర్ట్ చేయాలి, దేని మీదకి తిప్పాలి దీన్నంతా? అగో ఏదో జరిగిపోయిందట, కుంభకోణమాట లంబకోణమాట. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. కానీ ఒకసారి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేటీ రామారావు చెప్పినటువంటి మాటలే ఒకరిద్దరి చేసి ఉండవచ్చు అనే మాట చెప్తా ఉన్నాడు ఆయన. అదే అదే ఒకసారి మీకు వినిపిస్తుంది. దేశం నిండా విషం నింపుతూ హిందూ ముస్లిం అని, ఇండియా పాకిస్తాన్ అని పనికిమాలిన పంచాయతీలు పెడుతూ ఇవాళ కొత్త కొత్త కథలు చేస్తున్న బీజేపీని ఒకవైపు చూద్దాం, మరొక వైపు ఇక్కడ అబద్ధాలతో ఊరేగుతున్న ఈ రేవంత్ రెడ్డి సంగతి కూడా ఇంకో దిక్కు చూద్దాం. మీరు ఆలోచన చేయండి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఈ 100 రోజుల్లో ఏమేమి సాధించిండు ఘన విజయాలు అంటే, హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్లు బంద్. ఎందుకు బంద్? బిల్డర్లను పిలవాలి, కూర్చోబెట్టాలి, రాహుల్ గాంధీ పైన ఉన్నాడు, ఆయన ప్రధానమంత్రి చేయాలి. ఇలా దేశంలో ఉన్నాయి 2 రాష్ట్రాలు, మాకు కర్ణాటకలు పక్కకు పోయినాయి, ఇప్పుడు 6 గారడీలు మోపోయినాయి. 6 గారడీలు అంటే ఏంటి? ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్లో ఆన్లైన్లో అందులో ఒకటి రాయాలి, ఇంకో దిక్కు బర్ల స్కామ్, ఇంకో దిక్కు గొర్రెల స్కామ్, ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్. ఒక ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన ఒక దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగార్ల ఫోన్లు ట్యాప్ చేసిండొచ్చు, నాకే మేరకు కానీ చేస్తే చేసిండొచ్చు, దొంగలై లంగలై, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది, ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకు అది కేటీ రామారావు చెప్తున్నటువంటి మాట, చేస్తే ఒకరిద్దరి ఫోన్లు ట్యాప్ చేసి ఉండవచ్చు అనేటువంటి మాట కేటీ రామారావు చెప్తా ఉన్నాడు. ఒక ఒక మాట అడగాలి మనం కేటీ రామారావుని, అసలు ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని చోరీ చేసేటువంటి హక్కు నీకు ఎవడిచ్చిండు? ఫస్ట్ ఇక్కడ కేటీ రామారావు నువ్వు చెప్తా ఉన్నావు ఒకరిద్దరు లంగలు దొంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు అనేటువంటి మాట చెప్తున్నావు, నీకేమన్నా సిగ్గుందా కేటీ రామారావు? ఎందుకు చెప్తా ఉన్నంటే కాల్స్ను రికార్డ్ చేయడానికి లేదంటే ఇంటర్సెప్ట్ చేయడానికి కేంద్రంలో కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వం విషయంలో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1985 ప్రకారం ఫోన్ ట్యాపింగ్ గురించి ఏం చెప్తా ఉంది ఈ చట్టంలో అంటే, సెక్షన్ 5(2) ప్రకారము దేశ సార్వభౌమత్వము, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం మాత్రమే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారాన్ని ఉపయోగించాలని చెప్తా ఉంది. మీ అయ్య ట్యాప్ చేసినటువంటి ఫోన్లలో ఆ ఒకరిద్దరిలో ఎంతమంది సంఘ విద్రోహ శక్తుల్ని మీరు ఫైండ్ అవుట్ చేశారు, ఎక్కడెక్కడ ఉగ్రవాదులను పట్టుకోగలిగారు, దీనికి సమాధానం చెప్పు. ఒకరిద్దరు ఫోన్లు ట్యాప్ చేయడం జరిగిందనంటే ఇప్పుడు ఈ ఒకరిద్దరు ఫోన్లు ట్యాప్ చేసే విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు మీరు తెలియజేసిర్రా, అది పోలీసుల పని మా పని కాదని చెప్తా ఉన్నావు. పోలీసులు ఎవరి దగ్గర ఉండనే, నీ ప్రభుత్వంలో లేకుండా నువ్వు చెప్తే చేసిన వాళ్ళు కాదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో
అడ్డంగా దొరికిపోయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అలాగే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫ్యామిలీ, కేటీ రామారావు స్పెషల్గా తప్పించుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తలేదు అది చేస్తలేదని చెప్తా ఉన్నావు.